ఆంశం చెల్లి. ఏబు గ్రంథము 36:11 ఏబు గ్రంథము 36:11 వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 65:11 చదివినట్లు సంవత్సరములు జరుగుతుండగానేసినట్లు ఏబు గ్రంథం 36:11 వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను క్షేమముగాను తమ సంవత్సరములను ఏంటంట సంవత్సరాలు తమ సంవత్సరములు సుఖముగా సుఖముగా ఎల్లబుచ్చుతారు. ఎలా ఎల్లబుచ్చుతారంట? సుఖము ఆయాసం దుఃఖం లేకోకుండా ఇది 65:11, 36:11 చాలా జాగ్రత్త గుర్తించాలి. సామెతల గ్రంథము 9:11 సామెతల గ్రంథము 9:11 నా వలన మీ మాటలను ఆలకించాలా ఆయన సేవించాలా నా వలన నా వలన నీకు దీర్ఘాయువు కలుగును దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు ఎవడు జీవించే సంవత్సరాలు నువ్వు జీవించే సంవత్సరాలు అధికములు అధికములు దేవుని స్తోత్రం. చిన్న మాట చెప్పి వదిలేస్తాను. ఇలాంటి పట్టణంలోని ఒక వ్యక్తి అంట దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోకుండా బయట బొమ్మం దగ్గర రాశారంట. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోపల నిలవటం ఎందుకు లోపలికి రండి అని అర్ధరాత్రి దొంగోడు తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఆ ఇంటికి వచ్చాక అక్కడ ఏం రాయబడి ఉంది? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా లోపలికి రండి అని రాయబడి ఉంది. అబ్బా మళ్ళీ కాపరిచ్చాడు అని తీసుకుని లోపలికి వచ్చాను. లోపలికి రాగానే ఏం కనపడింది అంటే బీరువా మీద నా నెత్తుకు వారికి నేను దొరుకుదును అని బీరువా మీద కనపడింది. బయట ఎవరు నిలబడటం ఎందుకు? లోపలికి రాగానే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు లోపలికి వచ్చి వాళ్ళకి ఎదుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకున్నారంట. వెళ్ళేటప్పుడు ఆ లోపల పక్క తలుపుకు రాసిందంట, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను అని. పర్లేదు డబ్బులు తీసుకుని వచ్చింది. కాబట్టి వాక్యాలు గుమ్మాల మీద కిటికీ మీద బీరువాల మీద రాయటం కాదు, కానీ ఆలకించి అక్కడ ఉంచుకోవాలంటే హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు మనం ఏమవుతామంటే మనం జీవించే సంవత్సరములన్నీ కూడా దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తాం. కాబట్టి ప్రార్థించేద్దాం. మరి ఈ రాత్రి 200 మందితో పుట్టినరోజు కార్యక్రమం ఉంది కరెంట్ ఆఫీస్ దగ్గర. అంతకుముందు 2 గృహాల్లోని 7:30 పాలు పొంగులు ఇచ్చాలి. 3 కార్యక్రమాలు చేయాలి. వెళ్ళి ప్రార్థన చేసుకున్నాము. మరి సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ మంచితనాన్ని బట్టి ఈ రోజున ఈ రీతులు సజీవ లెక్కలు ఉంచిన Happy birthday to you, happy birthday to you, happy birthday to you, many long life to you, many దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరొచ్చిన సంఘం అంతటికి బర్త్డే జరుపుకుంటున్న సహోదరికి సదాకాలం తోడి నడిపించి వద్దల చేయునుగాక. కుమారండి గారు సంతోషంతో పొంగిపోతున్నారు. బాగా చలి దుప్పట్లు వేసినా ఆగలేదు ఇందాక బాగా కలిపి వేసుకున్నా వరకు వేసుకోపోయినా వస్తాను.